అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలామంది మన సబ్స్క్రైబర్స్ మన వినాయక చవితి అయితే వస్తుంది కదండి, దానికి పర్మిషన్ ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఆన్లైన్లో. అయితే ఇంతకుముందు మనం సిటిజన్ పోర్టల్లో అయితే మనం చేసుకునేవాళ్ళమి, ఫీజు కట్టి తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇవన్నీ విధంగా సింగిల్ విండో సిస్టమ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అలాగే మీకు ఏపీలోని టీఎస్లో కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు రెండు లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అయితే ఏపీకి సంబంధించింది ఫస్ట్ మనం చూసుకుంటే లింక్ని క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది. ఇక్కడ న్యూ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మొట్టమొదట మీరు చేయవలసిన పని ఏంటంటే మీ మొబైల్ నెంబరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట ఫస్ట్, లేదంటే మాత్రం ఓటీపీ అయితే వెళ్ళదు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను, మీకు ఏపీ పోలీస్కి సంబంధించిన వాట్సాప్ నెంబర్ అన్నమాట. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయాలి, ఏమంటే హాయ్ అని చెప్పేసి, హెచ్ఐ హాయ్ అని చెప్పేసి మీరు టైప్ చేస్తే ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. అప్పుడు మీకు మొబైల్ నెంబర్ అనేది రిజిస్ట్రేషన్ అవుతుంది. అప్పుడు మీకు ఇక్కడ న్యూ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే మొబైల్ నెంబర్ నుంచి మీరు మెసేజ్ పెట్టారో ఆ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి, మొబైల్ నెంబరు జనరేట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ వాట్సాప్లో వచ్చిన లింక్ మీద మాత్రమే క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అనేది వెళ్తుంది అన్నమాట, ఇది మాత్రం గమనించండి. ఓకేనా? అయితే ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేశాను, వెరిఫై ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుద్ది అన్నమాట. ఒకసారి మాత్రమే ఓటీపీ వెళ్తుందండి, రెండోసారి వెళ్ళడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది, కాబట్టి ఎట్ ఏ టైం వచ్చినప్పుడు మాత్రమే మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. ఓకేనా? తర్వాత ఇక్కడ అప్లికెంట్ నేము, అక్కడ ఎవరైతే మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నారో ఆ హెడ్ అయితే ఉంటారు కదా, వాళ్ళ తాలూకు నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఎంటర్ చేయండి, ఇది ఆప్షనల్ అన్నమాట, ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. నెక్స్ట్ ఫుల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. తర్వాత అసోసియేషన్ నేము, అక్కడ అప్లికెంట్ తాలూకు అసోసియేషన్ నేమ్ అంటే గ్రూప్ కానీ సంఘం కానీ పేరు ఉంటుంది కదా, ఆ పేరుని అయితే ఇక్కడ ఎంట్రీ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టలేషన్ ప్లేస్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ కమ్యూనిటీ హాల్లోనా, లేదంటే మున్సిపల్ ల్యాండా, లేదంటే ప్రైవేట్ ప్లేసా, అదరా అని చెప్పేసి పెట్టుకోండి. ఏదైతే అది పెట్టుకోండి, నేనైతే అదరని చెప్పేసి పెడుతున్నాను. ఇక్కడ లొకేషన్, డోర్ నెంబర్ అని ఎన్ని అడుగుతున్నారు, కానీ స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రం మీరైతే ఖచ్చితంగా ఫిల్ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఇన్స్టలేషన్ స్ట్రీటు, కాలనీ పేరు ఏమైనా ఉంటే అది. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్ డివిజన్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకో, ఇక్కడ కోడ్స్ అయితే వస్తాయన్నమాట, సిటీ కోడ్స్, అది ఏదనేది మీరు సెలెక్ట్ చేసుకొని. నెక్స్ట్ ఇక్కడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు, ఆ స్టేషన్ కూడా మీకు ఇక్కడ ఇందులో చూపిస్తుంది, అది కూడా మీరు ఎంట్రీ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు పెట్టిన విగ్రహం తాలూకా హైట్ ఎంత, పెండాల తాలూకా అడుగులు ఎంత, అది కూడా హైట్ అనేది అడుగుతున్నారు. ఇక్కడ అడుగులు లెక్కలు అయితే ఇవ్వాలన్నమాట, చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఇక కిందకు వస్తే కమిటీ మెంబర్ నేమ్స్ ఎంతమంది ఉన్నారు, మొత్తం టోటల్గా 5 మెంబర్స్ అయితే ఇచ్చారు. 5 మెంబర్స్ని కూడా ఇచ్చుకోవచ్చు, వాళ్ళ తాలూకు మొబైల్ నెంబర్లు కూడా ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట. ఇక్కడ డేట్ అయితే అడుగుతూ ఉన్నారు కదా, ఈ డేటు ఎప్పుడైతే మీరు ఆ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తారో ఆ డేటు ఆ టైమును కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఏ లొకేషన్లో మీరు చేస్తున్నారు, అలాగే దేని మీద, ఇక్కడ మినీ ట్రక్ ట్రాక్టర్ ట్రక్ క్రెయిన్ ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది అన్నమాట. సబ్మిట్ అయిపోయి సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. మీకు తర్వాత నుంచి కాల్ అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ మీకు అప్లికేషన్ ఐడి కూడా ఉంటుంది, ఈ ఐడిని కూడా మీరు నోట్ చేసుకోండి. ఓకేనా? ఇంతవరకే ఇందులో మీరు చేయవలసింది. నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని మీరు క్లోజ్ చేసి మళ్ళీ ఇక్కడ ఫస్ట్కి వచ్చేయండి. అక్కడతో మీకు అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మళ్ళీ హోమ్ పేజ్కి అయితే రావాలి. ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఎన్ఓసి అని చెప్పేసి ఉంది కదా, ఇది మీకు ఎప్పుడు ఓకే అవుతుంది అంటే వాళ్ళు కాల్ చేసి మీరు పేమెంట్ అనేది చేసిన తర్వాత మాత్రమే అది మీరు మీ అప్లికేషన్ తీసుకొని వెళ్ళి మీ సేవలో కట్టవచ్చు. అలాగే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఇప్పుడైతే ఎంచుకున్నారు కదా అప్లికేషన్లో, అక్కడికి వెళ్ళి కూడా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు అన్నమాట. తర్వాత మీకు క్యూఆర్ కోడ్ తోటి ఒక లెటర్ అయితే ఇస్తారు, ఆ లెటర్ను మీరు తీసుకొచ్చి మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు, అంటే మీ విగ్రహం దగ్గర ఎక్కడైతే మీరు ఈ వినాయక చవితి విగ్రహం పెట్టారో అక్కడైతే మీరు పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ డౌన్లోడ్ ఎన్ఓసి అని చెప్పేసి ఉంది కదా, డైరెక్ట్గా మీరు ఆన్లైన్లోనే తీసుకోవచ్చు. నేను ఇది క్లిక్ చేస్తున్నాను. ఏదైతే మొబైల్ నెంబర్ ఇందాక ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు నాకు గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తే అప్లికెంట్ నేమ్ వచ్చింది, అలాగే ఎప్పుడు
క్రియేట్ చేశారనేది వస్తుంది. ఇక్కడ పేమెంట్ పెండింగ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఈ పేమెంట్ పెండింగ్ అని ఎందుకు వస్తుంది, ఇంకా మీరు పేమెంట్ అనేది చేయలేదు కదా, ఎందుకంటే వాళ్ళు కాంట్రాక్ట్ అవ్వాలి, అయిన తర్వాత పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ విగ్రహం పెడుతున్నారా లేదా అనేది మొత్తం అంతా అడుగుతారు. అడిగిన తర్వాత మాత్రమే మీరు పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. అక్కడ వాళ్ళు ఇష్యూ రేజ్ చేస్తారు, రేజ్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ మీరు పేమెంట్ అనేది చేయాలి. ఇది ఆప్షన్ ఎనేబుల్ అయ్యే వరకు మీరు వెయిట్ చేయాలన్నమాట. ఒకవేళ అంతగా కాకపోతే మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఏదైతే పెట్టారో అక్కడికి వెళ్తే మీకు అక్కడ పేమెంట్ అనేది అక్కడే చేస్తారు, లేదంటే ఇష్యూ అనేది ఇక్కడ రేజ్ చేస్తే ఇక్కడ మీరు ఆన్లైన్లో పేమెంట్ అనేది చేయవచ్చు. తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ పేమెంట్ రిసిప్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత అక్కడ మీకు క్యూఆర్ కోడ్ తోటి ఒక లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. పర్మిషన్ అయితే ఈ విధంగా తీసుకోవాలండి. అదే మీరు తెలంగాణ వాళ్ళకైతే ఇంకొక లింకు నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ క్లిక్ చేయగానే మీకు అప్లికెంట్ నేము, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా అడుగుతుంది, సేమ్ ఇందాకలాగే ఇవన్నీ కూడా ఇచ్చేసి లాస్ట్లో నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే పేమెంట్ అనేది అడుగుతుంది. ఆ పేమెంట్ తాలూకు ఫీజు ఇవన్నీ కట్టేస్తే మీకు రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. అది తీసుకొని వెళ్ళి మీరు డైరెక్ట్గా అక్కడ పోలీస్ స్టేషన్లో ఇస్తే మీకు అక్కడ ఒక లెటర్ అయితే ఇస్తారనమాట క్యూఆర్ కోడ్ తోటి. ఓకేనా, ఈ విధంగా అయితే మీరు పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. రెండు వెబ్సైట్లో కూడా ఇప్పుడు సింగిల్ విండో తోటి సెపరేట్గా మనకి ఇచ్చారు కాబట్టి వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ఇచ్చాను, ఒకసారి చెక్ చేసి చూడండి. ఎంస ఒకసారి మీరు పేమెంట్ చేసి ఇవన్నీ కూడా మీకు అయిపోతే కనుక డౌన్లోడ్ ఎన్ఓసీ అని చెప్పేసి ఉంది కదా, ఇందులోనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు అక్కడ ప్రింట్ కూడా ఇస్తారు, పోలీస్ స్టేషన్లో కూడా మీకు ప్రింట్ అనేది ఇస్తారు. ఒకసారి మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలవడం అనేది మంచిది. ఓకేనా, ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉన్నారు కదా పర్మిషన్ ఏ విధంగా తీసుకోవాలి ఏంటనేది, అందువల్ల ఈ వీడియో అయితే చేయడం జరిగింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి.